జగన్ ఇచ్చిన పథకాలు మొత్తం అందరికి ముట్టి మళ్ళీ మూడు వేల రూపాయలు చేశాడు. ప్రతి పెద్దవాళ్ళు ఈ 3 వేలు తీసుకొని ప్రశాంతంగా తింటున్నారు. మనవరాలకి మనవడు కూడా 10 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకన్నా కావాల్సింది ఏంది? నెంబర్ 1గా గెలుస్తాడని మాకు నమ్మకం. ఓకేనా? నెంబర్ 1గా గెలుస్తాడు. అది ఒకటే మాట, ముసలి వాళ్ళకి 3 వేలు ఇస్తున్నాడు ప్రశాంతంగా. పొద్దున సాయంత్రం వాళ్ళు ప్రశాంతంగా తింటున్నారు. ఇవాళ మనవరాలకి మనవడు కూడా 10 రూపాయలు కొనుక్కోమని ఇస్తున్నారు. ఇంకెంతకన్నా కావాల్సింది ఏందండి? అది ఒక్కటి చాలు. అసలు ఎవడు గుర్తాడు? అసలు ఓటు కొట్టే ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఓట్లేస్తున్నారంట. అయిపోయిందంట జగన్. అయ్యి ఉత్త మాటలు ఎందుకు? సినిమాల డైలాగులు అయ్యి ఇక్కడ డైలాగులు పవన్ కళ్యాణ్. అదే అనవసరమైన మాటలు మాట్లాడితే జనం తినాలా? అది అర్థం కావాలా? ఈ వాలంటీర్లు పెట్టి జగన్ కి ఫేవర్ గా చేస్తున్నారు కానీ అన్ని పార్టీలకు సౌకర్యాలు అవన్నీ వైను లేకుండా మాట్లాడటం తప్ప ఏం లేదు. నెంబర్ 1 పరిపాలన ఉంది. నెంబర్ 1గా గెలుస్తాడు. నెంబర్ 1 సీఎం. నెంబర్ 1 సీఎంఏ గ్యారంటీ. 175 రావాలి. ఎందుకంటే ప్రతిదీ ఇచ్చాడు కనుక. 175 రావాలా? మరి ఎందుకు? మరి ప్రతిదీ ఇచ్చాడు కదా. మరి ఎందుకు తీసుకున్నాడు? ఓటే ఇస్తారా? ఓటేకుండా ఆయన ఇచ్చిన మొత్తం చెప్పుకున్నాడు. అట్టుండాలి ఏదైనా చేస్తే. నవరత్నాలు అమలు చేశాడు. నవరత్నాలు చెప్పుకున్నాడు కదా. అన్ని విమర్శగా అందరికి చెప్పాడు. అతను చెప్పగల శక్తి ఉంది ఆయనకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టినట్టు, చంద్రబాబు నాయుడు తిట్టినట్టు అలా తిట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా చేయలేగరేసి కానీ ఇప్పుడు అట్లా. అది ఒక నాయకుడి లక్షణం అది కాదండి. నాయకుడి లక్షణం ఏంటంటే ఏం చేస్తున్నాడు ప్రజలకి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం మేలు చేస్తే జరిగినది చెప్పేవాడే నాయకుడు. మన ఇష్టం, మనము నోరు ఎట్లా ఉందని మాట్లాడేది అది నాయకత్వ లక్షణం కాదు. నాయకత్వ లక్షణం అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వీళ్ళందరూ నేర్చుకోవాలి. అది నాయకుడు, నాయకుడి యొక్క లక్షణం అది. 175 మన ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం మన జగన్మోహన్ రెడ్డి. 175